అజాన్ సంబంధిత దోహాలు మిత్రులారా అజాన్ ప్రియ మహమ్మద్ ముహమ్మద్ సల్లాహు అలీ వారి నుండి రూఢి అయిన విధానం అజాన్ మహత్తర సందేశం అజాన్ అల్లాహ్ ఘనత అజాన్ అల్లాహ్ స్మరణ అజాన్ సాక్షవచనం అజాన్ ప్రార్థన కోసం పిలుపు అజాన్ సాఫ్ సాఫల్యం వైపునకు ఆహ్వానం అజాన్ సత్య ప్రకటన అజాన్ ఘనాఘరుడైన అల్లాహ సుహానాహతాల ఘనతను రోజుకి ఐదు సార్లు చాటే మహాద్భుతమైన విధానం హరత్ అబుహూర అల్లాహు అను గారు సెలవిచ్చిన మాట అజాన్ ఇవ్వడంలోనూ తొలి పంక్తిలో నమాజు చదవడంలోనూ ఎంత పుణ్యం ఉందో గనక తెలిసినట్లయితే ప్రజలు దానికోసం పోటీ పడేవారు చీటీలు వేసుకొని మరి వారు మేమే ఇవ్వాలి మేమే మొదటి పంక్తిలో ఉండాలి అని ఆసక్తి చూపేవారు అలాగే ఐదు పూటల నమాజు ఫర్జ్ నమాజ్ మసీదుకెళ్ళి పెందలాడే ముందువేళలోనే చదవడం ఎంత మహత్పూర్వకమైనదో అన్న విషయం గనక వారికి తెలిసినట్లయితే ఖచ్చితంగా వారందరూ అమితాశక్తితోటి వచ్చి నమాజుల్లో తొలివేళలో పాల్గొనేవారు అలాగే ఇషా నమాజులో ఎంత పుణ్యం ఉందో ఫజర్ నమాజులో ఎంత పుణ్యం ఉందో గనక ఈ విషయమే కనుక ప్రజలకు యథార్థంగా అర్థమైనట్లయితే వాళ్ళు పాక్కుంటూ మరీ మసీద్కి వచ్చేవారు అని ప్రియప్రవక్తమ సలహు అలీ వసల్మారు సెలవిచ్చారు అని హరత్ అబూహురే రజి అల్లాహు అను గారు ఉల్లేఖిస్తున్నారు అలాగే ఎవరైతే అదానిస్తారు వారి గురించి ప్రియ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట అతని ఆ అజాన్ పిలుపుని విన్న జిన్ను కానీ మనిషి గాని మరే ప్రాణి కానీ వస్తువు కానీ అంటే ఎంత దూర తీరాల వరకైతే అతని అజాన్ ఆ స్వరం అనేది ఆ శబ్దం అనేది వెళుతుందో అంత దూర తీరాల్లో ఉన్న ప్రతి చెట్టు ప్రతి చేమ ప్రతి రాయి ప్రతి రప్ప ప్రతి చీమ ప్రతి ఒక్క ప్రాణి ప్రతి వస్తువు రేపు ప్రయదినాన అతని పక్షాన నిలబడి ఇస్తాయి సుహానం అభిమాన సోదరులారా మనం రోజుకి ఐదు సార్లు అజాన్ వింటాం అయితే అజాన్ ఇవ్వమని ఎవరైనా పురమాయిస్తే ఎంతమంది సాహసం చేసి ముందుకు వెళతారో ఆలోచించండి ధైర్యం చేయలేరు పది ఇరవై ముప్పై నలభై సంవత్సరాల నుంచి నమాజు చదివే వారికి కూడా అజాన్ పూర్తి పలుకులు రావు అభిమాన సోదరులారు ప్రియ ప్రభుత్వం ముమ్మద్ సల్ అలాహు వారు చెప్పిన పద్ధతిని మనం కనుక పాటించినట్లయితే అదా నేర్చుకోవడానికి ఎక్కువ అంటే ఒక వారం సరిపోతుంది అయితే జీవితాలు గడిచిపోతున్నాయి కాటికి మనం దగ్గరైపోతున్నాం మరణశయ్య మీదకి చేరుకున్నాం ఎముకలు ఉడికిపోయాయి ఎంట్రకలు మాసిపోయాయి జీవితం చర్మాంకంలో ఉంది అస్తమించే సమయం సమీపించింది అయినా అజాను నేర్చుకోలేదంటే మన దౌర్భాగ్యం కాకపోతే ఏమిటి చెప్పండి ఒక వ్యక్తి ప్రియప్రవక్త ముహమ్మ సల్లాహు అలం వారి సన్నిధికి వచ్చి ఓ దైవ ప్రవక్త సలహు అలీ వసల్లం పుణ్యం రీత్యా అజాన్ ఇచ్చేవారు పుణ్యాల మూటల్ని వారు తీసుకెళ్ళిపోతున్నారు మాకన్నా మించిపోతున్నారు చూడండి అజాన్ మేము ఇవ్వలేకపోతున్నామని ఎంత బాధ ఉండేది సహవాలకి వాళ్ళు పుణ్యాలు సంపాదించుకొని మాకన్నా ముందు వెళ్ళిపోతున్నారు పుణ్యాలు మూటగట్టుకుంటున్నారు మరి మా విషయం ఏమిటి మేమేం చెయ్యాలి అంటే రేపు ప్రవక్త సలల్లాహు సలం అతనిలో ఉన్న ఆ భక్తిని కూడా చూశారు ఆ ఆసక్తిని కూడా ప్రభుత్వ ముహమ్మద్ సలల్లాహు సలం వారు చూశారు తపనను కూడా ప్రభుత్వ సలల్హం గమనించారు ప్రేమగా చక్కటి సలహా ఇచ్చారు అయ్యా తను అదానిస్తున్నాడు అతని విశిష్ట స్థాయి అతనిది రేపు ప్రళయ దినాన అందరికన్నా ఎత్తైన శిరస్సు అతనిదే ఉంటుంది అంటే కీర్తిపరంగా పొడగాటి మెడ కలిగి ఉంటాడు అజాన్ ఇచ్చేటప్పుడు అతను ఎలాగైతే అజాన్ పలుకుల్ని చెబుతాడో నువ్వు కూడా యథావిధిగా ఆ అజాన్ పలుకుల్ని ఉచ్చరిస్తూ ఉండు అజాన్ అయిన మీదట నువ్వు ఏది అడిగితే నీకు ఇవ్వడం జరుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారు సెలవిచ్చారు మిత్రులారా అజాన్ పలుకులు ప్రవక్త సల్లల్లాహు అలహి సలం వారు చెప్పిన ఈ పద్ధతిని మనం పాటించినట్లయితే పెద్దలమైన మనమే కాదు మన పిల్లలు కూడా చాలా సులభంగా ఒక వారం లోపు అజాన్ నేర్చుకోగలం ఐదు పూటల మా అజ్జిన్ చెప్పినట్టుగాని మనం అజాను పలుకుల్ని గనక పలికినట్లయితే పుణ్యానికి పుణ్యము లభిస్తుంది అలాగే ఆ బ్రహ్మాండమైన ఆ అజాను పలుకులు అనేవి మనం నేర్చుకున్న అవుతాం ఒకవేళ అల్లాహ అవకాశం కల్పిస్తే ధైర్యంగా వెళ్ళి అజాన్ ఇవ్వగలుగుతాం కనుక మిత్రులారా అజాన్ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను ప్రియప్రవక్త ముమద్ సల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఎవరైతే ము అజాన్ ఇస్తూ వింటారో వారు ము ఎలాగైతే ఎలాగైతే ఇస్తున్నాడో ఆ పలుకుల్ని వారు అలానే ఉచ్చరిస్తూ ఆనక నా మీద దరూదు పంపించినట్లయితే అల్లాహ సుబానహతల వారి మీద ఒక్కసారి దరూదు పంపించే పదిసార్లు అల్లాహ సుబాన హత వారి మీద దరూదు పంపిస్తాడు అలాగే నా మీద దరూదు పంపించిన మీదట నా కోసం అల్లా తాలాతో వసీలా అనే యొక్క ఆ మహాస్థాయిని మీరు కోరుకోండి అది స్వర్గంలో మహోన్నత స్థాయి అది ఒకే ఒక వ్యక్తికి దక్కుతుంది ఆ ఒక్క వ్యక్తి నేనే ఉంటాననక గట్టి నమ్మకం కూడా నాకు ఉంది అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలెయ్యడమే కాకుండా ఇలా ఎవరైతే దరూదు పంపిస్తారో ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి కోసం వసీలాను అల్లాహ నుండి కోరుకుంటారో ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారన్నారు హల్లత్ లహు షఫా అతి రేపు ప్రయాదినాన అతని కోసం నా సిఫారసు తప్పనిసరి అయిపోతుంది సుభాన్ అల్లా ప్రవక్త సలల్లాహు అలీ వసలం సిఫారసు చేసి ఇంకా ఏముంది అలహమ్దుల్లా కనుక అభిమాన సోదరులారా ఇది ఒక విధానం కనుక అజాన్ అవ్వగానే మనం الله ما ايه يدي نماز درود إبراهيم يدي تيوند الله على محمد وعلى آل محمد يدرود إبراهيم يدي منا اللهم رب هذه الدعوة التامة والصلاة القائمة آت محمد الوصيلة والفضيلة وبعث مقاما محمودا الذي وعدته ماري كوني وليكنا لك إنك لا تخلف الميعاد ఈ దువా పుస్తకాల్లో మనకు దొరుకుతుంది కనుక సమయం తీసి ఈ దువాను మనం నేర్చుకొని ప్రవక్త సలహ వారి మీద దరువుదు పంపించి ఈ దువాను కనుక మనం చదివినట్లయితే ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారి సిఫారసు మన కోసం అనేది తప్పనిసరి అయిపోతుంది ఇక అభిమాన సోదరులారా ఇచ్చేటప్పుడు మనం బదులు చెప్పే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి ఉదాహరణకు అల్లాహు అక్బర్ అంటే మనం అల్లాహు అక్బర్ అంటాం అషదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ అంటే అషదు ఇలాహ ఇల్లల్లాహ్ అంటాం అషదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ అంటే అషాదు అన్న ముహ్మదర్ రసూలుల్లాహ అంటాం అయితే అషదు అన్న ముహ్మద్ రసూల్లా చెప్పినప్పుడు సల్లల్లాహు అలైహి వసలం దరూద్దు పంపించడం అనేది మరవకూడదు హయ్య అల సలాహ్ అని మనం చెప్పినప్పుడు మొజ్జీన్ చెప్పినప్పుడు మనం లహౌల వలా కువత ఇల్లా బిల్లాహ్ అలాగే హయ్య అల్ అల్ఫలాహ్ చెప్పినప్పుడు కూడా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్ మిగతావన్నీ యథావిధిగా మనం చెప్పుకుంటున్నాం అలాగే అషదు ఇలాహ ఇల్లల్లాహ్ మనం వినేటప్పుడు ఈ దువా కూడా చదవడం అనేది అంటే బదులుగా ఈ దువా చదవడం కూడా చాలా ఉత్తమం అదేమిటంటే రజీతు బిల్లాహి రబ్బన్ వబి మొహమ్మదిన్ సలల్లాహు అలీహి వసల్లం రసూలన్ వబిల్ ఇస్లామి దీనన్ ఈ దువా ఎవరైతే ఆ పలుకులు చదివేటప్పుడు వినిపించేటప్పుడు చదువుతారో వారి పాపాలు ప్రక్షాళించబడతాయి అని ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అభిమాన మిత్రులారా ఇది అజాన్కు సంబంధించిన కొన్ని విషయాలు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క ప్రవచనాన్ని హజరత్ అబూహుర గారు రజల్లాహు అను గారు తెలియజేస్తున్నారు ఏమిటంటే అజాన్ ప్రారంభమవ్వగానే షైతాన్ వీపు చూపించి పారిపోతాడు అలా పారిపోయేటప్పుడు అతనికి ఓ శబ్దం వింటుంది ఆ శబ్దం ఎలాంటిది అంటే అతని ఆ అప్పుడు కూడా అతని ప్రయత్నం ఏముంటుంది అంటే మనిషి అజాన్ వినకూడదు నమాజ్ వైపునకు అతను వెళ్ళకూడదు యొక్క ప్రయత్నమే అతనిది ఉంటుంది అజాన్ పూర్తవ్వగానే మళ్ళీ వస్తాడు మళ్ళీ మనిషిని తోవ తప్పించే ప్రయత్నం చేస్తాడు ఆ తర్వాత మసీలో మనిషి ప్రవేశించి నమాజులో నిలబడ్డాక కూడా అతన్ని అనేక విధాల వశీకరణలకు లోను చేసి ఇదిని ఈ యొక్క విషయాన్ని గుర్తు చేసుకో ఆ విషయాన్ని గుర్తు చేసుకో ఎప్పుడో మరిచిపోయిన విషయాల్ని కూడా పని కట్టుకొని మరి గుర్తు చేసి ఎలా పరధ్యానానికి లోను చేస్తా అంటే ప్రియ ప్రవక్త సలహా వారు అంటున్నాడు అతను ఎన్ని రకాలు చదివాడో అతనికి తెలియని యొక్క దుస్థితి ఏర్పడుతుంది అని ప్రియప్రవక్త ప్రవక్త ముహమ్మద్ సలహాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమాన మిత్రులారా మనం అజాన్ తాలూకు ముందు తర్వాత యొక్క దువాలు ఏవైతే ఉన్నాయో అలాగే మర్యాదలు నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక చక్కగా మనం పాటించి అజాన్ని అలాగే ఇహామత్ యొక్క పలుకుల్ని కూడా అలాగే అజాన్లో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఫజర్ అజాన్లో ఏదైతే అస్సలాతు ఖైరు మినన్ నోమ్ అంటారో దాన్ని వీటన్నిటిని కలగలిపి మనం చక్కగా అజాన్ మరియు ఇహామత్ని నేర్చుకున్నట్లయితే తద్వారా మనకే ఎంతో మేలు పుణ్యం అన్న ఒక విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాను అస్సలం అయికుం వరహతుల్లాహి వబర్కూ Mm-hmm.